తెలుస్తున్నందు దేవుని ప్రియులకందరికీ శుభమని చెప్పుచు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లస్ ఈ కోమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి నవంబర్ నెల రెండవ తేదీ ధ్యానాన్ని విందాం సంగమైతే ప్రార్థన చేయిచుండెను ఈ మాటలో పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం బట్టి మనం గమనించగలం ప్రార్థన మనలను దేవునితో కలిపే లింకు వంటిది ఇది అగాధాలన్నిటినీ దాటించే వంతెన ప్రమాదాలు అవసరాలు అనే గోతుల మీదుగా మనలను అది దాటిస్తుంది ఇక్కడ అపోస్తుల కాలం నాటి సంఘం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది పేతరు చెరసాలలో ఉన్నాడు యూదులు విజయోత్సాహంతో ఉన్నారు హేరోదు ఆ హతాక్షుల వధాస్థలం దగ్గర అపోస్తులుడి రక్తం వలికించడానికి ఎప్పుడు తెలవారుతుందో అని ఎదురుచూస్తున్న మృగంలాగా ఉన్నాడు అయితే దేవుని సన్నిధికి ప్రార్థన ఎడతెగక చేరుతూనే ఉంది అప్పుడు జరిగిందేమిటంటే చెరసాల తెరుచుకుంది పేతురు విముక్తుడయ్యాడు యూదులు తికమక పడ్డారు దుష్టుడైన రాజు పురుగులు పడి చనిపోయాడు దేవుని వాక్యం జయుత్సాహంతో ఉరకలు వేసింది మనకు ఉన్న ఈ దివ్య ఖడ్గానికి ఉన్న శక్తి మనకు తెలుసా ఈ ఆయుధాన్ని విశ్వాసంతో మనకిచ్చిన అధికారంలో వాడడానికి మనకు సాహసం ఉన్నదా దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోనూ ఇస్తాడు ఆయనకు గొప్పవాళ్ళు అక్కర్లేదు తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి మరొకసారి చెప్పుకుందాం దేవుడు మనలను పరిశుద్ధమైన ధైర్యంలోనూ దివ్య సాహసంలోనూ బాతుస్వమిస్తాడు ఆయనకు గొప్పవాళ్ళు అక్కర్లేదు తమ దేవుడి గొప్పదనాన్ని నిరూపించే మనుషులు కావాలి మీ ప్రార్థనల్లో అవిశ్వాసం వల్ల కాని ఆయన శక్తి ఎంతటిదో మనకు తెలుసునన్న భ్రమలో గాని ఆయన్ను తక్కువగా అంచనా వేసి ఆయన ఇవ్వగలిగిన దానికి పరిధులను ఏర్పరుస్తున్నామేమో మనం అడిగిన దానికంటే ఆలోచించగలిగిన దానికంటే అతీతమైన వాటిని ఇస్తాడని ఎదురు చూడండి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు ఆయన ఏమేమి చేయగలడో ఊహించు క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో శ్రేష్టమైన విషయాల కోసం ఎదురుచూడు మరొకసారి చెప్పుకుందాం మనం ప్రార్థిస్తున్నప్పుడల్లా ముందుగా మౌనముద్ర వహించి ఆయన మహిమలో ఆయన్ను ఆరాధించు ఆయన ఏమేమి చేయగలడో ఊహించు క్రీస్తు నామంలో ఆయనకెంత సంతోషమో అర్థం చేసుకో శ్రేష్టమైన విషయాల కోసం ఎదురుచూడు మన ప్రార్థనలే దేవుడి అవకాశాలు నువ్వు దుఃఖంలో ఉన్నావా ప్రార్థన నీ శ్రమలను మధురంగా శక్తిపూరితంగా చేస్తుంది ఉల్లాసంగా ఉన్నావా నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని కలుపుతుంది బయటి నుంచో లోపలి నుంచో శత్రువులు నిన్ను బెదిరిస్తున్నారా ప్రార్థన నీ కుడి చేతి వైపున దేవదూతను నిలబెట్టగలదు ఆ దూత తాకితే చాలు బండరాయి పిండి అయిపోతుంది అతడి ఓరచూపులో సైన్య సమూహాలు కూలిపోతాయి దేవుడు ఏమేమి చేయగలడో అవన్నీ నీ ప్రార్థన నీకు చేయగలదు నీకేం కావాలో అడుగు పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చేయగలదు లోతైన అగాధాల్లోంచి లేవనెత్తగలదు ఇనుప తలుపుల గుండా ఇత్తడి కిటికీల గుండా దూసుకుపోయేలా చేయగలదు అవును పెనుగులాడే ప్రార్థన అద్భుతాలు చేయగలదు లోతైన అగాధాల్లోంచి లేవనెత్తగలదు ఇనుప తలుపుల గుండా ఇత్తడి కిటికీల గుండా దూసుకుపోయేలా చేయగలదు మన ప్రభువైన అయిన యస్సు క్రీస్తు కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునగాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు చేసిన సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు